దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ సమస్యలు మాతో తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ వర్తమానం వింటూనే చాలామంది ఫోన్లు చేసి మరి వారి సమస్యలు తెలియచేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. మరి ముఖ్యంగా దేవుడు వాటికి జవాబు ఇచ్చినప్పుడు మరలా సంతోషంగా మాతో పంచుకొని మరి దేవుని అంత ఆనందిస్తూ ఉంటున్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యము విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఈ దినాల్లో చాలా విరివిగా దొరుకుతున్నప్పుడు దాన్ని మరి మీ జీవితాల్లో చేర్చుకోకపోయినట్లయితే కావలసిన దినాల్లో అది దొరకదని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుడు అనేటటువంటి విషయాన్ని మీతో తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. కొంతమంది అసలు దేవుడే లేడని చెప్తారు, కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ ఎవరొకళ్ళండి అని చెప్తూ ఉంటారు. దేవుడు, దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలాగా పుట్టినవాడు దేవుడు కాదు. మనలాగా ఈ లోకంలో పాపం శాపంతో నింపబడినవాడు దేవుడు కాదు. దేవుడు అనే మాటను మనం గమనించినట్లయితే పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అనేటటువంటి చాలా చాలా క్వాలిఫికేషన్స్ దేవునికి ఉంటున్నాయి. కాబట్టి దేవుడు అని నమ్మేటప్పుడు ఆ దేవుని యొక్క గుణగణాలు ఏంటో తెలుసుకొని నమ్మినట్లయితే ప్రయోజనం ఉంటుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము ఓ చక్కటి మాటను తెలియచే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రహాము 99 ఏండ్ల వాడై యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వయుండుమని దేవాది దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై మాట్లాడినటువంటి మాట ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచించండి, మరి ఆదాము కాలంలో దేవుడు మాట్లాడేవాడు, కనబడేవాడు, వారితో ముచ్చటించేవాడు. రాను రాను పాపం విస్తరించుట వల్ల దేవుని యొక్క దర్శనం కనుమరుగైపోతూ వస్తుంది. మరి మోషే జీవితంలో కూడా ముఖాముఖిగా నేను దేవుణ్ణి చూస్తానని కూడా చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటాడు. అయితే అక్రమం విస్తరించుట వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యం తెలియచేసిన విధంగా మరి రాను రాను పాపము అక్రమము విస్తరిస్తూ వస్తుంది. కనుక మరి దేవుని యొక్క దర్శనం కనుమరుగైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే స్వరము ద్వారా కొంతకాలం దేవుడు మాట్లాడుతూ తన ప్రజలను బలపరుస్తూ ధైర్యపరుస్తూ నేనున్నానని అభయమిస్తూ వచ్చారు. అయితే రాను రాను ఇంకా అక్రమం విస్తరించిపోవడం వల్ల మరి దేవుని యొక్క స్వరం వినబట్టలేదు, దేవుడు కనబట్టలేదు. కాబట్టి మనుషులే దేవుళ్ళను తయారు చేసుకోవడానికి సిద్ధపడిపోయారు. కాబట్టి తలకో దేవుడు అలా మనుషులు ఎంతమంది ఉంటే అంతమంది దేవుళ్ళను తయారు చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. మనల్ని చేసిన వాడు దేవుడా, లేకపోతే మనం చేసుకున్నవి దేవుళ్ళా అనేటటువంటి ఆలోచన లేదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎందుకంటే మనుషులు పశుప్రాయులైపోయారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాటలు తెలియచేయబడుతూ ఉంటున్నాయి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చి వారమైతిమా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట,
ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలు, ఆయన ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆజ్ఞలు అంటే మరి మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అందులో కొన్ని మనుషులకు సంబంధించినవి, కొన్ని దేవునికి సంబంధించినటువంటివి. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఆయన ఆజ్ఞలను గైకుంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి దేవుని ఎరగని వారు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, దేవుని ఎరిగిన వారు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తుంటున్నారు. దేవుని ఎరగని వాళ్ళు దేవుడు ఏదైతే వద్దని చెప్తాడో అవే చేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు చేయమని చెప్పినటువంటి వాటిని చేయకుండా పోతుంటున్నారు. కాబట్టి చెప్పింది చేయకపోయినా పాపం, వద్దన్న దాన్ని చేసినా కూడా పాపమే, ఆజ్ఞ అతిక్రమమే పాపమని మొదటి యోహాను పత్రికలో వ్రాయబడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నిర్గమకాండము 20:5 చూసినట్లయితే అక్కడ వచ్చి మాట తెలియచేయబడుతూ ఉంటుంది. అబ్రహాముతో నేను సర్వశక్తి గల దేవుణ్ణని ప్రత్యక్షమై మాట్లాడినటువంటి దేవుడు ఇక్కడ నిర్గమకాండములో తెలియచేస్తున్నటువంటి మోషే ద్వారా తెలియచేస్తున్న మాట ఏంటంటే చూడండి, 20:5 మనం చదువుకున్నట్లయితే ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడటండి? రోషము కలిగినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు ఆయన దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపరహితుడిగా దేవుడు ఉండాలి. పాపరహితుడు, మనలాగా పాపం చేసిన వాడు దేవుడు కాదు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి సృష్టి యావత్తు కూడా ఆయన స్వాధీనంలో ఉండాలి. మూడవదిగా చూస్తే చనిపోయిన వారిని బ్రతికించగలిగినటువంటి వాడై ఉండాలి. తాను చనిపోయి బ్రతికించి చనిపోయిన వారిని బ్రతికించిన యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి, నేను రోషము గల దేవుడినని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే నిర్గమకాండము 3:14 కనుక మనం చూసినట్లయితే అక్కడ వచ్చి అక్కడి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. చూడండి, మాటలు మనం గమనించినట్లయితే ఇలాంటి మాటలు దేవుళ్ళు కానీ దేవతలు కానీ మనుషులు కానీ చెప్తే ఆ మాటలు వారికి సరిపోవండి. అందుకే యేసు ప్రభు వారు చెప్తూ ఉంటున్నాడు, దేవాది దేవుడైన యెహోవా చెప్తూ ఉంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనని మోషేతో దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. ఒకనొక దినాన మోషే మరి మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. అక్కడ మండుచున్న పొదలో నుంచి దేవాది దేవుడు ఆ యొక్క మోషేతో మాట్లాడాడు. నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, అక్కడ నా ప్రజల యొక్క ఆర్తధ్వన్లు నా చెవిలోకి వస్తున్నాయి, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, వారిని ఎలాగైనా సరే నువ్వు విడిపించాలంటే అక్కడ మోషే చాలా చాలా సాకులు చెప్తూ ఉంటాడు. మనకు తెలిసిన విషయాలే కదా. అయితే నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడిని, నత్తోణ్ణి, ఇంకేవేవో చెప్తూ ఉంటాడు. అయితే దేవుడైన యెహోవా చాలా బలపరుస్తున్నాడు మోషేని. ఇదిగో మోషే నీ చేతిలో ఏముందో చెప్పు అంటే కర్ర ఉందని, కింద ఇమని చెప్పినప్పుడు అది పామయ్యింది, పట్టుకోమని చెప్తే మరలా అది కర్ర అయింది, తన కుడి చేతిని తన రొమ్మును పెట్టుకోమంటే తీసేటప్పటికి అది చేయి అంతా కూడా కుష్ఠరోగం వచ్చింది, మరలా తన చెయ్యిని పెట్టుకొని తీసేటప్పటికీ మామూలు చేయలాగా మారిపోయింది. అయినప్పటికీ కూడా నేను వెళ్ళను, నేను నత్తోని, ఇంకేదో సాకులు చెప్తూనే ఉన్నాడు మోషే. నిన్ను ఎవడు పంపించాడు అని అడిగితే ఏం చెప్పాలి అని అడిగితే దేవుడైన యెహోవా చెప్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఎప్పుడున్నాడు? జగత్తు పునాది వేయ పడక ముందే ఆయన ఉన్నాడండి. నేలమ్మంటి రవ్వంతైనా చేయకముందే నేను అక్కడ ఉన్నానంటున్నాడు. మానవుడైనటువంటి ఆదామును తయారు చేసేటప్పుడు కూడా నేను అక్కడ
ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాట మనం గమనిస్తే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దాము అని అన్నారంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా మనం దేవుని యొక్క లేఖనం ద్వితీయోపదేశ కాండం 33:27 గనుక మనం చూసినట్లయితే, చూడండి ద్వితీయోపదేశ కాండము 33:27 చదువుకుందాం. శాశ్వతుడైన దేవుడి మాటను గమనించాలి. ఏంటంట? శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలము. అంటే కొన్ని రోజులుండి పోయేవాడు కాదండి దేవుడు, లేకపోతే ఇంతకు ముందు లేడు, ఇప్పుడు కొత్తగా వచ్చాడండి అని అనడానికి సరిపోదు. కానీ ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు అంట. సర్వశక్తి కలిగిన దేవుడే కాదు, రోషము కలిగిన దేవుడే కాదు, ఇక్కడ ఉన్నవాడు అనువాడు అనే దేవుడే కాదు, కానీ శాశ్వతుడైనటువంటి దేవుడు అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఆయన యుగ యుగాలు ఉండేటటువంటి దేవుడు అంట. ఈ లోకానికి సంబంధించిన వాడు కాదండి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆయన ఎవరైతే కలిగి ఉంటారో ఆయనతో పాటు దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉంటారు అని చెప్తున్నాడు. కాబట్టి శాశ్వతమైనటువంటివి 5 కలవండి, అవి ఎప్పటికీ కూడా మారు. ఈ భూమి ఆకాశాలైనా గతించిపోతాయేమో, కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. సున్నైనా పొల్లైనా తప్పిపోవడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు అనే మాటను మనం గమనించినట్లయితే శాశ్వతమైనటువంటివి 5 ఉన్నాయి. దేవుడు శాశ్వత కాలం ఉంటాడు. దేవుని నమ్ముకున్నటువంటి వారు పరలోక రాజ్యంలో శాశ్వత కాలం ఉంటారు. దేవుని నమ్ముకున్నటువంటి మన లోపల దేవుని నమ్ముకోకపోయినా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఆత్మ శాశ్వతమైనటువంటిది. అదే పౌలు గారు చెప్తాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అని అంటాడు. అంటే లోపల ఇంకొక మనిషి ఉన్నాడు, ఆ మనిషినే ఆత్మ అని అంటారు. ఈ ఆత్మ ఎలా ఉంటుంది అని అడిగితే చాలామంది చాలా చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మనం ఎలాగుంటామో మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా అలాగే ఉంటుంది. ఈ మనిషిని బయట ఉన్న మనిషిని పట్టుకుంటే దొరుకుతాడు, కానీ లోపల ఉన్నటువంటి మనిషిని పట్టుకుంటే దొరికేటటువంటి వాడు కాదండి. యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలాగున్నామో మన లోపల ఉన్నటువంటి ఆత్మ మనుషుడు కూడా మనలాగే ఉంటాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వత కాలం ఉంటుందండి. దేవుణ్ణి కలిగి ఉంటే దేవుని రాజ్యములో శాశ్వత కాలం ఉంటుంది, లేకపోతే సైతాను కూడా శాశ్వత కాలం ఉంటాడు, నరకం కూడా శాశ్వత కాలం ఉంటుంది. దేవుణ్ణి ఎరగనటువంటి వారు, అపవాది చేత నడిపించబడేవారు, వాడు ఎలా చెప్తే అలా వినేవాళ్ళు నరకంలో శాశ్వత కాలం ఉంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:3 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:3 కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడటండి. ఇంకా ఈ దేవుడు ఎలాంటి దేవుడటండి? ఆదరించేటటువంటి దేవుడు, ఆదరణను అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆదరణ అంటే కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఎవ్వరు కూడా దరిదాపుల్లోకి రారండి. పరిస్థితులు బాగుంటే మన చుట్టూ ఉంటారు జనసమూహం, కానీ మన పరిస్థితులు తారుమారైతే మన దరిదాపుల్లోకి ఎవ్వరు కూడా రారు. ఇలాంటి అనుభవం నా జీవితంలో కూడా నేను కలిగి ఉన్నాను. అనుకోని విధంగా నా యజమానికి ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అలాంటి పరిస్థితుల్లో మరి చాలా భయంకరమైనటువంటి సమస్యలు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. సంపాదించి ఆయనే మూలన పడ్డారు, కాలిపోయింది, 2 నెలలు మంచంలో ఉన్నారు కనీసం. మరి ఆ 2 నెలలు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత
కన్నెత్తి చూసినోళ్ళు పలకరించినోళ్ళు ఎవరు కూడా మాకు అనిపించలేదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదండి. ఆయన విడువను ఎడపాయనని చెప్పినటువంటి దేవుడు, ఆదరించేటటువంటి దేవుడు. 10 నెలలు ఉద్యోగం లేదు, జీతం లేదు, అయినప్పటికీ కూడా ఒక్క పూట కూడా మేము పస్తులేమండి. ఆ రీతిగా దేవుడు పోషించాడు. ఏలియాకి కాకల చేత ఆహారం పంపించి ఎలా పోషించాడో చెప్తాడు. అడవిలో సింహ పిల్లలని ఆకలిగా ఉంటాయేమో కానీ నన్ను నమ్ముకున్న వారు ఆకలిగా ఉండరని చెప్తాడు. కాబట్టి ఆ వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేర్చినటువంటి వాడు, నన్ను ఆదరించినటువంటి వాడు, నా కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచినటువంటి వాడు, ఆయన ఆదరణ అనుగ్రహించేటటువంటి దేవుడు. నా జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి విషయంలో దేవుడు ఎంతగానో బాధ్యత తీసుకొని ధైర్యపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 66:13 కూడా చెప్తాడు. యెషయా గ్రంథము 66:13 చూస్తే, ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, తల్లైనా తన బిడ్డను మర్చిపోదు, ఒకవేళ మరిచినా మరవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను మరువను, విడువను, ఎడబాయనని చెప్తాడు. ఎందుకంటే ఆయన అరచేతులు మనకి రూపు కలుగ చేసినాయి అని చెప్తాడు. అందుకనే ముదిమొచ్చే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకుంటానని కూడా చెప్తాడు ఆయన. ఆయన ఎత్తుకునే దేవుడు అంటే ముదిమొచ్చే వరకు అంటే పళ్ళు ఊడిపోయి ఊరు పొమ్మంటుంది, పాడి రమ్మంటుంది, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడువని ఎడపాయని దేవుడు. బంధుమిత్రుల ప్రేమ మన పరిస్థితులు బాగున్నంతసేపే, భార్యాభర్తల ప్రేమ అది కూడా శాశ్వతం కాదు. తల్లిదండ్రుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, ఈ ప్రేమలు, ఈ లోకంలో ప్రేమలన్నీ తరిగిపోతాయి, కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడ వరకు ఆదరిస్తుందండి. కాబట్టి ఈ ప్రేమను కలిగి ఉండడానికి చాలామంది ఇష్టపడరు కదా. మనుషుల ప్రేమను కోరుకుంటారు, మనుషుల మెప్పును కోరుకుంటారు. పౌలు గారు చెప్తాడు, మనుషుల మెప్పును కోరుకుందనా, నేను క్రీస్తుకి దాసుని కాకపోదును అంటాడు. మనుషులు ముందు మెచ్చుకుంటారు, చాటున మరి విమర్శిస్తారు, కానీ దేవునిలో ఇలాంటి వ్యత్యాసం అనేటటువంటిది కనిపించదండి. ఆయన ప్రేమామయుడు, ప్రేమస్వరూపుడు, ప్రేమని ఆయుధంగా ధరించినటువంటి వాడండి. ఇంకా మనం చెప్పుకోవాలంటే యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఎంత క్రూరంగా హింసించారండి, చాలా భయంకరంగా. దుష్టుడు మరి ఏదో ఒక విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు తను నమ్ముకున్నటువంటి వారిని ఆ దేవుని ప్రేమ నుంచి దూరం చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. యేసు ప్రభుని చాలా కఠినంగా శిక్షించినప్పటికీ కూడా మరి మొక్కు మీద ఉమ్ములేశారా, గడ్డం పట్టుకొని పెరికేశారా, కొరజాలతో కొట్టారా, అరచేతులతో గుద్ది నేను గుద్దింది ఎవరో ప్రవచించమని చెప్పినటువంటి వారు ఎన్నో రకాలుగా దూషించి ద్వేషించి వీడు వాడు అని చాలా మూర్ఖంగా మాట్లాడినప్పటికీ కూడా యేసు ప్రభు వారు చెప్తారు సెలవులో మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పగలిగాడు. ఆ రోజు మొదలుకొని ఈరోజు వరకు అనేక మంది క్రీస్తు కొరకు ప్రాణాలు పెడుతూ ఇదే మాటను చెప్తూ వస్తున్నారండి. ఎందుకంటే ఈ మాట ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగలిగినటువంటి మాట. సౌలు కూడా క్రైస్తవులను చంపడానికి దమస్కు మార్గానికి వెళ్ళాడు. ఆ మార్గంలో దేవుడు దర్శించినప్పుడు కిన్నుడైపోయి అక్కడి నుంచే ప్రభువుని గురించి ప్రకటించడం మొదలు పెట్టారు. ఎవరైతే దేవుని ప్రజల మీదకి వస్తున్నారో వారు నీ దేవుడు మొట్టమొదటిగా మార్చుకుంటాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మా నాన్నగారు కూడా ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ కుర్రోళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన జరగకుండా చేసేవాళ్ళండి. కానీ అలాంటి మా నాన్నగారికి ఎవరు వాక్యం చెప్పడానికి ఇష్టపడలేదు, భయపడ్డారు. కానీ దేవుడే మా నాన్నగారితో మాట్లాడినప్పుడు
ఆయన కూడా ఒక పసిపిల్లలాగా మారిపోయాడు. దేవుడు 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 దేవుని వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, డ్యూటీ చేసుకోవడం, మరి ఆ దేవునితోనే ఎక్కువ సహవాసం చేశారు. దాదాపుగా 550 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని మా నాన్నగారు చదివారండి. ఎక్కడ ఏ వాక్యం ఉందంటే టక్కని చెప్పేవాళ్ళు. అంతా మరి దేవుని జ్ఞానమును సంపాదించుకొని దేవునితో సహవాసం చేశారు. ఈరోజు చాలామంది వాక్యం చదివే క్రైస్తవులు లేరు కదండి. ప్లీజ్ దయచేసి వాక్యం అద్దము లాంటిది. ఈ వాక్యం చదివితే నీ స్వరూపం, నిజస్వరూపము కనిపిస్తుంది, దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అద్దం వల్లే దిద్దే వాక్యాన్ని చదవట్లేదంటే నీ అవిధేయతలు సరిచేసుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు. కాబట్టి నువ్వు దేవుని రాజ్యంలో ఉండలేవని ప్రియ సోదరుడు సోదరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మీ జీవితంలో ఒక చక్కటి తీర్మానం కావాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఉంటున్నాను. నువ్వు నమ్మిన దేవుడు ఆషామాషి దేవుడు కాదండి. శ్రమలు వచ్చినప్పుడు వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కష్టాలు వచ్చినప్పుడు వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆలోచన చేయండి, మరి పిల్లలకు పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఫెయిల్ అయితే చాలామంది చదవడం మానేస్తారు. కానీ కొంతమంది ఫెయిల్ అయినప్పటికీ కూడా మరలా చదువుతూ అభివృద్ధిలోకి వచ్చినటువంటి వారు లేకపోలేదండి. కాబట్టి ఈ శ్రమ అనేటటువంటిది అది ఏ రకమైనటువంటిది అయినప్పటికీ కూడా అది మరి ఒక పరీక్ష లాంటిది. ఆ పరీక్షలో మనం గెలిస్తే మనకి సంతోషము, మన దేవుడైనటువంటి యేసయ్య కూడా సంతోషం. చూడండి, పిల్లలు పరీక్షలో పాస్ అయితే పిల్లల కంటే ఎక్కువ సంతోషపడిపోతారు తల్లిదండ్రులు. అడగకపోయినా చెప్పేస్తారు, మా పిల్లాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, లేకపోతే మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ సంతోషం అలాంటిది. కాబట్టి మనం కూడా ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, ఆదరించే దేవుణ్ణి మనము కలిగి ఉన్నట్లయితే అన్ని వేళలా కూడా ఆయన ఆదరించగలిగినటువంటి దేవుడని తను తాను తెలియచేసుకుంటున్నాడు. ద్వితీయ ఉపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట దేవుని గురించి వ్రాయబడి ఉంటుంది. ద్వితీయ ఉపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఆయన నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువుడునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకోలేని, గ్రహించలేనటువంటి వారు ఇంకా ఉన్నారని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఆయన పరమదేవుడు అంట, ఇంకా ఎలాంటి దేవుడు అంటండి, పరమ ప్రభు అంట, మహాదేవుడు అంట, భయంకరుడు, పరాక్రమము కలిగినటువంటి వాడని ఎంతో చక్కటి మాటలు ఇక్కడ చాలా మనం గమనిస్తే. మరి ఇస్రాయేల్ ప్రజల్లో యుద్ధం జరిగించేటప్పుడు మీరు వెళ్ళండి నేను చేస్తాను యుద్ధం అని చెప్పేసి వాళ్ళు యుద్ధం చేయకుండానే విజయాన్ని కలుగచేసినటువంటి దేవుడు. కాబట్టి మరి దేవుని యొక్క మాటలు చాలా విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. ఒక్కడే దేవుడు ఉంటాడు. ఎంతమంది దేవుళ్ళు ఉంటారండి? ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ దేశపు వారైనా దేవుడు ఒక్కడే అని చెప్తారు. కానీ మరి రకరకాల దేవుళ్ళు అందరూ ఒకటే అని మళ్ళీ చెప్తూ ఉంటారు. అందులో యేసు ప్రభు కూడా ఒకడే అని చెప్పి ఒకడని చెప్తూ ఉంటారు. కాబట్టి కాదండి, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని మరి యెషయా గ్రంథం మరి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చాలా సౌ చోట్ల యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. దేవుడు కరుణా సంపన్నుడు అయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికించాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే దేవుడు కరుణా సంపన్నుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే
మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలని చదువుకుందాం. ఇక్కడ హన్న ప్రార్థన చేసి దేవుని వలన మహాబలం పొందుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఆయన అనంత జ్ఞాని అని కట దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. కీర్తనల గ్రంథం 47:7 చదువుకున్నట్లయితే ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా 20:10 చూసినట్లయితే నిజమైన దేవుడని, జీవము గల దేవుడని అక్కడ చాలా స్పష్టంగా, అంటే నిజమైన దేవుడు అంటే నిజం కాని వాళ్ళు కూడా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా యెహోషువ 22:22 చూసినట్లయితే దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుళ్ళని పిలువబడిన వారు ఉన్నారు, అందులో ఇంకా యెహోవాయే దేవుడు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేయబడి ఉంటుంది. ఇంకా యెషయా గ్రంథము 48:28 చూస్తే భూదిగంతములను సృష్టించిన నిత్యుడగు దేవుడు ఇంకా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడు అని 45:22 యెషయా గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. భూదిగంతములను సృజించిన నిత్యుడగు దేవుడు ఆయనే అనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం సకల రాజ్యములకు కూడా ఆయన దేవుడై ఉన్నాడని కీర్తనల గ్రంథము మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం యెషయా గ్రంథంలో కూడా చాలా విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. సకల రాజ్యములకు కూడా ఆయన దేవుడై ఉంటున్నాడు కాబట్టి దేవుడు అని నమ్మేటప్పుడు, దేవుని నమ్మేట విశ్వసించేటప్పుడు అందుకే యేసు ఏం చెప్తాడంటే రుచి చూసి తెలుసుకోండి, ఎవరైనా యేసుప్రభు దేవుడని చెప్పినంత మాత్రాన మీరు నమ్మాల్సిన పనే లేదు కానీ ఆయన రుచి చూసి తెలుసుకోండి. ఈరోజు అనేక మంది రుచి చూసి తెలుసుకుంటున్నారు యేసుని, కాబట్టి అలాంటి వారిని లేకుండా చేయాలని దుష్టుడు కూడా చెలరేగిపోతూ ఉంటున్నాడు. మణిపూర్లో జరుగుతున్నటువంటి విషయాలు దాదాపుగా 50 రోజుల నుంచి ఎంత చిత్రహింసలు అనుభవిస్తూ కూడా వారు దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారండి, వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి వారు ఎవరైనా మరి హిందువుల్లో అలాంటి హింసాకాండ బయలుదేరితే ఒక్కళ్ళు కూడా అందులో నిలబడరండి. కానీ దేవుడు సజీవుడు, నిత్యుడగు దేవుడు, రోషము కలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడని తెలియచేసిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, చనిపోతే దేవుని రాజ్యంలో ఉండామని ఎరిగినటువంటి వారు, ఎలాంటి శ్రమలైనా తట్టుకొని వారు ప్రాణాలు అర్పిస్తున్నారు. సైతాన్ గారికి ఇంకా అర్థం కావట్లా, దేవుని ఎరగిన వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా, ఎస్ఐని చంపేస్తే క్రిస్టియానిటీ అంతమైపోతుంది అనుకున్నాడు. కానీ ఎస్ఐని చంపడం వల్ల అనేక మంది క్రీస్తులు పుట్టుకొచ్చారన్న సంగతి సైతాన్ గారికి, సైతాన్ ప్రజలకు అర్థం కావట్లేదండి. ఏదో ఒకరోజు చచ్చిపోతాం, చచ్చిపోతే దేవుని రాజ్యం కొరకు, మరి దేవుని కొరకు చనిపోతే దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటామనేటటువంటి నిరీక్షణతో అనేక మంది ముందుకు వస్తున్నారు. ఆలోచన చేయండి ప్రియ సోదరుడు సహోదరి, ఒక్కసారి దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని గ్రహించి నమ్మినట్లయితే నీ జీవితంలో మేలు పొందుతావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడా, దేవాది దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. భూదిగంత నివాసులు కూడా నా వైపు చూసి రక్షణ పొందండి అని మీరు చెప్తున్నారు. అయ్యా నాయన, నా తండ్రి, మరి భూదిగంతాలను సృష్టించిన నిత్యుడగు దేవుడు నేనే అని చెప్తున్నారు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడని తెలియచేస్తున్న, నిజమైన దేవుడిని అని చెప్తున్నా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని, సర్వభూమికి రాజయ్యున్నానని, పరిశుద్ధుడిని, అనంత జ్ఞానిని అని చెప్తున్నప్పటికీ కూడా అనేకుల మనస్సులు, హృదయాలు, మరి మనోనేత్రాలు తెరవండి ప్రభా. ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగచేసి దేవుడెవరో, దయ్యం ఎవరో తెలియని పరిస్థితి
సమయంలో అయ్యా అంతా ఒకటే అనుకొని కలగాపలగం చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు ప్రభువా. నేను తప్ప వేరొక దేవుడిని కొండడానికి వీల్లేదని, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దు, సాగిలపడద్దు, నమస్కరించవద్దని మీరు తెలియచేస్తున్నప్పటికీ కూడా ప్రభువా అంత ఖచ్చితంగా తెలియచేస్తున్న గ్రహించలేనటువంటి అయ్యా పశుప్రాయులుగా మందమత్తులుగా ఉంటున్న వారితో మీరు మాట్లాడి ప్రభువా వారి మనోనేత్రాలు తెరిచి అయ్యా నిన్ను చూడగలుగుటకు, నిన్ను అంగీకరించడానికి, నీ యొక్క రాజ్యానికి వారసులు అవ్వడానికి సిద్ధపరచమని ఏసై పేట బ్రతిమాలు ఎడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.